హలో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం సాయిశ్రీ డిజైన్స్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో మనం ఇన్డిజైన్కి సంబంధించిన నిన్న క్లాస్లో ఓన్లీ ఫైల్ మెనూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైల్ మెనూలో న్యూలో బుక్ వర్క్ అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాము. ఈ బుక్ వర్క్ అనేది మొత్తం కూడా మాస్టర్ పేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మాస్టర్ పేజెస్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము, మనం బుక్ వర్క్ ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు ట్యూటోరియల్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వెళ్ళినప్పుడు న్యూ అనేది ఉంటుంది, న్యూలో బుక్ వర్క్ అనేది ఉంటుంది. ఈ బుక్ వర్క్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నప్పుడు దీంట్లో ఫస్ట్గా ఏమడుగుతుందంటే మీరు బుక్ వర్క్ని ఎక్కడ సేవ్ చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే బుక్ వర్క్ అనేది క్రియేట్ చేయడానికి ఒక బుక్ వర్క్ క్రియేట్ చేసిన ఒక ట్యాబ్ అనేది వచ్చేసింది. దీని తర్వాత మనం సెకండ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇలానే ఉంచుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ ఏం చేయాలి అనంటే మన బుక్ వర్క్లో 1, 2, 3, 4, 5 ఇట్లా సమ్ ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్లు అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం నేను దీన్ని ఇలానే ఉంచేసి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక న్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. న్యూ డాక్యుమెంట్లో న్యూ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సేమ్ యాజ్గా దీనికి ఒక సైజ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ సైజ్ వచ్చినప్పుడు 110, 135 అనేది బుక్ సైజ్ పెట్టుకున్నాను. పేసింగ్ పేజెస్ అనేది ఉంచుకున్నాను, ఎందుకంటే బుక్లో ఇట్లా పేజెస్ ఎలా ఉంటాయి అనేది ఇది క్లియర్గా చూపించడం జరుగుతుంది. దెన్ మార్జిన్కి వచ్చేసినప్పుడు నేను 15 అనేది మెన్షన్ చేశాను, ఓకే చేశాను. దెన్ ఇప్పుడు దీంట్లో ఇది ఉంది. దీనికి నేనేం చేస్తున్నాను అంటే ఒక చిన్న మ్యాటర్ అనేది మామూలుగా యాడ్ చేసుకొని మీకు చూపించడానికి, నేను మీకు అర్థమవడం కోసం ఒక చిన్న మ్యాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మ్యాటర్ అనేది మన తెలుగులో టైప్ చేసింది. అది కూడా మనం దీంట్లోనే చేయడం జరిగింది. మన విండోస్ నుంచి తీసుకున్న తెలుగులో టైప్ చేయడం. ఇది 3 పేజీలు రావడం జరిగింది. ఈ డాక్యుమెంట్ అనేది దీన్ని ఇలా ఉంచుదాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ పేజ్ అనే ప్యానల్లోకి వచ్చేసినప్పుడు ఈ పేజ్ అనే ప్యానల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఏ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఏ అనేది కనిపిస్తుంది. ఇది ఏ అనేది ఒక మాస్టర్ పేపర్ అనమాట. అంటే మనం దీంట్లో ఏం డిజైన్ ఉంచామనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఈ మిగతా డాక్యుమెంట్లో ఉన్న పేజెస్ అన్నిటి మీద యూటిలైజ్ అవుతుంది అని దాని మీనింగ్. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ అనేది ఉంది, దాన్ని అలా ఉంచుకున్నా పర్లేదు. ఒకవేళ కొత్తది క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడ న్యూ మాస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనికి బి అనే నేమ్ వస్తుంది. సేమ్ ఇదంతా మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను క్లిక్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం మాస్టర్ పేజ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్యాలెట్లో మాస్టర్ పేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇన్సైడ్లో మనం వర్క్ చేస్తున్నాం. అయితే దీనికి నేను ఈ డాక్యుమెంట్లో మీకు మాకు మామూలుగా ఒక ఫోటో చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు ఒక బుక్ వర్క్ది మనం ఇంతకుముందు చేసింది. ఈ బుక్ వర్క్ అనేది మనం ఇది ఇన్డిజైన్లో ఇదే మాస్టర్ పేజీని ఉపయోగించుకొని చాలా క్లియర్గా చేయడం జరిగింది. దానికోసం మీకు ఇప్పుడు అర్థమవడం కోసం చూపిస్తున్నాను. ఈ 2 లైన్స్ అనేవి కూడా మాస్టర్ పేజీలో, ఈ నెంబర్ అనేది కూడా మాస్టర్ పేజీలోకి యాడ్ చేయడం. దానివల్ల ప్రతిదానికి కూడా ఇట్లా నెంబర్ అనేది రావడం జరిగింది. ఈ లైన్స్ అనేవి కూడా ప్రతి పేజీకి కూడా రావడం జరిగింది. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక 2 లైన్స్ అనేవి ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నాను. దీన్ని మళ్ళీ సేమ్ యాజ్గా కాపీ కొట్టాను, పేస్ట్ చేశాను. మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి పేజీలో మిడిల్లో అలైన్ చేసుకుంటున్నాను అలైన్మెంట్కి. తర్వాత దీన్ని షిఫ్ట్ ఆల్ట్ పెట్టుకుని డ్రాగ్ చేసుకొని కింద కనేసాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పెట్టుకుని డ్రాగ్ చేసి పక్క పేజీలో కూడా ఉంచడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం పేజ్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. పేజ్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవడం కోసం మామూలుగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందు పేజ్ నెంబర్ అనేది మనకి ఎట్ సైడ్ కావాలా అనేది మనం డిసైడ్ అయిపోయిన తర్వాత మనం అది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామన్నానంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది టైప్ మెనూలో ఉంటుంది. ఆ స్పెషల్ క్యారెక్టర్స్లో మామూలుగా ఇక్కడ కరెంట్ పేజ్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే టైప్ మెనూలో ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్ అని ఉంటుంది, దాని తర్వాత మార్క్స్ అని ఉంటుంది, మార్క్స్లో కరెంట్ పేజ్ నెంబర్ అనేది ఉంటుంది. దీని షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎన్, ఇది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఒకటి పడుతుంది వస్తుంది. ఇది ఒక పేజ్ నెంబర్ అనమాట. దెన్ తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే దీంట్లో మనం కొన్ని పుస్తకాలలో చూసుంటాము చాప్టర్ 1, దానికి సమ్ చాప్టర్ 1కి ఒక ఇంట్రడక్షన్ అనే నేమ్ ఉంది అనుకోండి. చాప్టర్ 1 ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఇంట్రడక్షన్ అని చెప్పి ఇక్కడ నెంబర్లు అనేవి వస్తాయి. ఒకవేళ ఇన్ కేసు మనం చాప్టర్ 2కి వెళ్ళినప్పుడు చాప్టర్ 2కి సంథింగ్ ఒక నేమ్ అనేది ఏమైనా ఉందనుకోండి, ఇంట్రడక్షన్ కాకుండా మామూలుగా సంథింగ్ ఒక చాప్టర్ నేమ్ చాప్టర్ 2 అని ఏమైనా ఉందనుకోండి, దానినే ప్రతి పేజీలో వచ్చే విధంగా పెట్టడం జరుగుతుంది. దానికోసం మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చాప్టర్ 1 అనే నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ దీనిని మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని డ్రాగ్ చేసుకున్నా పర్లేదు, ఇట్లా ఇక్కడికి ఉంచేస్తున్నాను. అంటే యాజ్ యూజువల్గా ఒక పేజీలో ఇటు సైడ్, ఒక పేజీలో ఇటు సైడ్. దీనికి మాస్టర్ పేజీ మనం ఎలా క్రియేట్ చేసాం అనేది అర్థమైపోయింది. అంటే ఇక్కడికి వచ్చేసినప్పుడు న్యూ అనేది క్రియేట్ చేసుకున్నాము, దీని మీద డబుల్ క్లిక్ చేసుకున్నాము. ఐ మీన్ మన ప్రతి పేజీలో ఇవి ఈ లైన్స్ అనేవి ఉండాలనుకున్నాము, చాప్టర్ నేమ్ అనేది ఉండాలనుకున్నాము,
పేజ్ నెంబర్ అనేది ఇక్కడ కార్నర్లో ఉండాలనుకున్నాం. దీనిని మనం ఇలా క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత డిజైన్కి అనుగుణంగా దీనిని మీరు ఎటైనా చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు చాప్టర్ అనేది అటు ఇటు ఉంచేటట్టుగా ప్లాన్ చేశాను. నెంబర్లు అనేది ఇక్కడ రెండు వచ్చింది కనుక ఇక్కడ మూడు కనిపిస్తుంది, అట్లా క్లారిటీ ఉండేటట్టు ఉంటుంది. నేను అక్కడ పెట్టడం జరిగింది. దెన్ దీని మీద ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా రాలేదు, రాలేదు అన్నదానికి ఏం టెన్షన్ ఏం లేదు. దీని మీద రైట్ క్లిక్ చేసినప్పుడు అప్లై మాస్టర్ పేజ్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇందాక ఏ మాస్టర్ పేజ్ అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని కాకుండా నేను కొత్తది చూపించాను మీకు బి అనేది, దాన్ని క్లిక్ చేశాను. దీనికి వచ్చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు మళ్ళీ అప్లై మాస్టర్ పేజ్ అని ఉంది, ఇక్కడ కూడా బి అనేది మెన్షన్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ దీన్ని కూడా క్లిక్ చేశాను, అప్లై మాస్టర్ పేజ్ అని ఉంది, ఇక్కడ బి అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ మొత్తం కూడా మూడిట్లో బీలే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఒకవేళ ఇన్ కేసు ఈ డాక్యుమెంట్లో పేజ్ పెరుగుతున్నాయి అనుకోండి, మీరు దీని తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ మ్యాటర్ అయింది అన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ యాజ్ యూజువల్గా లేఅవుట్కి వెళ్తాం, యాడ్ పేజెస్ అంటాం, ఇంట్రెస్ట్ పేజెస్ అంటాం. ఆఫ్టర్ పేజ్ త్రీ దగ్గర పెట్టాము. ఇక్కడికి వచ్చేసినప్పుడు అప్లై ఏ మాస్టర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం బి అనేది క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే మాస్టర్ అప్లై అయిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మీకు తర్వాత కూడా పెరిగినా కానీ మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సమ్ నాలుగు డాక్యుమెంట్లు అనేది ఉండడం జరిగింది, నాలుగు పేజీలు అనేది ఉండడం జరిగింది. ఇది నేను చాప్టర్ వన్కి సేవ్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా చాప్టర్ వన్ అనేది చాప్టర్ వన్ పర్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దెన్ ఇంకొక చాప్టర్ కూడా నేను మీకు ఏం చేస్తున్నాను అంటే చూపించడం కోసం ఇప్పుడు క్లియర్ దీన్నే వాడుతున్నాను. దీంట్లో సేమ్ యాజ్గా మళ్ళీ మాస్టర్ పేజీ క్లిక్ వెళ్ళాను. ఇప్పుడు ఇదేమనుకుంటున్నాను అంటే నేను నెంబర్ టూకి వెళ్ళిపోదాం, అంటే నెంబర్ టూ చాప్టర్ చేద్దాం అనుకున్నా. దీన్ని ఇక్కడికి వచ్చేసిన నెంబర్ టూ అనేది మెన్షన్ చేసేసుకున్న ఆటోమేటిక్గా మళ్ళీ సేవ్ యాజ్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని క్లిక్ చేసిన ఇక్కడ నెంబర్ టూ అనేది కనిపిస్తుంది. మళ్ళీ సేవ్ యాజ్ కొడుతున్నాను. సేవ్ యాజ్ కొడుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడేమో క్లాస్ వన్ ఫర్ అని ఉందిగా, ఇక్కడ దీన్ని మళ్ళీ సేమ్ క్లిక్ చేసి ఇక్కడ టూ అనేది మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ యాజ్గా నేను మళ్ళీ మాస్టర్ ప్లేస్ క్లిక్ చేస్తున్నాను. అంటే వేరు వేరు డాక్యుమెంట్లు చేసుకోవచ్చు, కాకపోతే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు. ఒకవేళ ఫస్ట్లోనే వీటన్నింటినీ కాపీ చేసుకొని మల్టిపుల్గా పేస్ట్ చేసుకొని చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ అని పెట్టుకొని ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ మాస్టర్ పేజీలలోకి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ చాప్టర్ ఎలా మార్చుకున్నాను, అలా మార్చుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, మీరు ఇట్లా ఒకటి క్రియేట్ చేసుకున్నా పర్లేదు. దెన్ త్రీ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని కూడా మళ్ళీ సేవ్ యాడ్ చేసేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో త్రీ అనేది మెన్షన్ చేసుకుంటున్నాను. అంటే ఈ బుక్లో సమ్ ఒక మూడు పేజీలు ఉన్నాయని అనుకున్నాం అనుకోండి, మూడు చాప్టర్లు, మూడు చాప్టర్లని నేను క్రియేట్ చేయడం జరిగింది. దెన్ ఈ బుక్ వర్క్ మెను అనేది ఇలానే ఉండింది. దీనికి వచ్చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే యాడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, యాడ్ డాక్యుమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్నట్టు వన్ టూ త్రీ ఈ మూడింటిని యాడ్ చేశాను. ఈ మూడింటిని యాడ్ చేసుకున్నప్పుడు ఈ బుక్ వర్క్ మెనూలోకి ఇవి రావడం జరుగుతుంది. సమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో కరెక్షన్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తాం, ఈ టైప్ ఇదంతా ఓపెన్ అవుతుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సమ్ ఒకవేళ సెకండ్ దాంట్లో సంబంధించిన దాంట్లో ఏమైనా మార్చాలి అనుకున్నాం, యాడ్ యూజువల్గా మారుతుంది వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్కి ఇక్కడికి వచ్చేసిన మూడో దాంట్లో దాంట్లో కూడా యాజ్ యూజువల్గా మారుతుంది వస్తుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఉంటుంది, ఇక్కడ చాప్టర్ వన్ అనేదాంట్లో నాలుగు పేజీలు ఉన్నాయి, చాప్టర్ టూ అనేదాంట్లో నాలుగు పేజీలు ఉన్నాయి. ఇక్కడ నాలుగు వరకు ఎండ్ అయింది నెంబరు, ఇక్కడ ఐదు నుంచి ఎనిమిది వరకు స్టార్ట్ అయింది. చాప్టర్ త్రీ అనే దాంట్లో ఇక్కడ ఎనిమిది ఉంది, ఇక్కడ తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది, పన్నెండు వరకు ఎండ్ అయింది. అంటే ఒక బుక్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి వీలుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నేను దీని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్లో ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది. నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అనేది పెట్టి ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఒకసారి అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చాప్టర్ వన్ అనే దాంట్లో వన్ నెంబర్ ఉంది. చాప్టర్ వన్లో మనకి నాలుగు పేజీ నెంబర్లు ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్ వచ్చేసింది. ఒకవేళ వ్యూలోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ పేజీని ఇక్కడ పేజీలో డిస్ప్లే మోడ్ వచ్చేసినప్పుడు టూ సైడ్ పేజెస్ లాగా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీకు బుక్ వర్క్ లాగా అయినా అర్థమవుతుంది, ఇట్లయినా అర్థమవుతుంది. ఇది చాప్టర్ వన్ అనేది వన్ టూ త్రీ, ఇక్కడికి వచ్చేసినప్పుడు చాప్టర్ వన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసినప్పుడు ఐదో నెంబర్ వచ్చేసినప్పుడు చాప్టర్ టూ అనేది వచ్చింది. ఇక్కడికి ఐదో నెంబర్ వచ్చేసింది, ఇక్కడ చాప్టర్ టూ అనేది వచ్చింది, చాప్టర్ టూ చాప్టర్ టూ వచ్చేసింది. దీంట్లో కూడా మనకి నాలుగు పేజీలు ఉండడం వల్ల ఎనిమిదో నెంబర్ వచ్చింది. త్రీకి వెళ్ళిపోయినాం అనుకోండి, తొమ్మిదో నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, తొమ్మిది పది పదకొండు పన్నెండు. అంటే చూసారా, ఇట్లా ఒక మాస్టర్ పేజీని ఇట్లైజ్ చేసుకొని ఒక బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ట్యూటోరియల్ నేర్చుకున్నాం. దెన్ ఈ మాస్టర్ పేజీలలో మీరు ఒకవేళ ఒక డిజైన్ రూపంలో ఏమైనా క్లిక్ చేసుకున్నా కానీ అది కూడా యాడ్ అవుతుంది ప్రతి పేజీకి ఆటోమేటిక్గా. ఒకవేళ ఒక బుక్ వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూషన్గా ఒక డిజైన్ సంబంధించింది కంటిన్యూషన్గా అన్ని పేజీలు అలానే రావాలి అన్నప్పుడు కూడా ఆ డిజైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రతిదీ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా అన్ని పేజీలకి రావడం జరుగుతుంది. ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బుక్ వర్క్ ఉందనుకోండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది నేను పాతది ఆల్రెడీ ఒక బుక్ వర్క్ చేశానని మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఇక్కడ వ్యూకి వెళ్తున్నాను, ఇక్కడ వ్యూలో ఇక్కడ డబుల్ వ్యూలో డబుల్ సైడ్ అనేది పెట్టేసి ఇక్కడ కింద నేను అది పెడుతున్నాను, ఇక్కడ డబుల్ పెట్టాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు మళ్ళీ వ్యూలోకి వచ్చేసినప్పుడు
మ్యాగజైన్ వి వన్ పెట్టాను. అంటే ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది, తర్వాత ఇది ఈ రెండు పేజీలు పక్క పక్కన వస్తాయి ఇట్లా. అంటే దీనికి సంబంధించిన దాంట్లో ఈ లైన్స్ కానీ ఈ నంబరింగ్ కానీ నేను ఎలా చేశాను, ఈ వర్క్ అంతా ఎలా ఫినిష్ చేశాను అనేది చెప్పడం జరిగింది. తర్వాత ట్యూటోరియల్లో మీకు ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించింది. నా ట్యూటోరియల్స్ ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న దాంట్లో నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేయడం జరుగుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదంతో మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందుంటా, మీ వాసు.